హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్క్ అబినో. సో ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లోనే చాలామంది అడుగుతున్న విషయం ఏంటి అంటే, సో బ్రో నువ్వు ఆల్రెడీ ఏదైతే సీట్స్ ఉన్నాయో నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయనేది ఫస్ట్ కౌన్సిలింగ్లో ఫిల్ అయినవి ఫిల్ అవ్వని సీట్స్ అని కూడా చెప్తున్నావు, కరెక్టే. బట్ ఏవైతే ఆ కాలేజీ సంబంధించి ప్లేస్మెంట్ రికార్డ్స్ అనేవి చెప్తే కొద్దిగా ఈజీ అవుతుందని చాలామంది నన్ను అడగడం జరిగింది. అండ్ వాళ్ళకి పర్సనల్ మెసేజ్ కూడా చేయడం జరిగింది. సో దట్ మీ ముందుకి నేనైతే ఏదైతే ఈ సెగ్రిగేట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక క్లియర్ వ్యూ అనేది మీకు ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికి సంబంధించి విశాఖపట్నం కాలేజెస్లో ఉన్న ఏవైతే కాలేజెస్ ఉన్నాయో ఆ కాలేజ్ సంబంధించి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఎన్ని ఖాళీగా ఉన్నాయి, అండ్ అలాగే ప్లేస్మెంట్ రికార్డ్స్, ఎంతమంది స్టూడెంట్స్ ప్లేస్ అవుతున్నారు ఎవ్రీ ఇయర్ అనేది ఒక క్లియర్ వ్యూ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో దట్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను చెప్తున్న ఈ వ్యూ ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా నోట్ చేసుకుంటే మీ బ్రాండ్ సంబంధించి ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి ఎలా, అండ్ అలాగే ప్యాకేజెస్ ఎలా ఉన్నాయని చూసుకుంటే దాన్ని బట్టి ఒక లిస్ట్ అనేది మీరు బ్రాంచ్ వైజ్ లిస్ట్ అనేది ప్రిఫర్ చేసుకుంటే దట్ టు మీరు అప్పుడు ఏదైతే మోర్ ఓవర్ సెకండ్ కౌన్సిలింగ్లో మీరు పెట్టిన కాలేజ్ కంటే బెటర్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఎస్, కమింగ్ టు అవర్ వీడియో టాపిక్, ఈరోజు ఏం చూసుకుంటే సీట్స్ లెఫ్ట్ ఇన్ విశాఖపట్నం కాలేజెస్ విత్ రెస్పెక్ట్ టు అండ్ ప్లేస్మెంట్స్ అనమాట. ఓకేనా? యా, ఆంధ్ర యూనివర్సిటీ చూసుకుంటే ఆంధ్ర యూనివర్సిటీలో ఏ ఒక్క బ్రాంచ్లో కూడా సీట్స్ అనేవి ఖాళీగా లేవు. అండ్ అలాగే మేబీ సెకండ్ కౌన్సిలింగ్లో ఫిల్ పెరిగితే పెరగచ్చు, లేదంటే లేదు, ఆ విషయం అయితే నాకు క్లారిటీగా తెలియదు. ఓకేనా? సో అన్నింటిలో చూసుకుంటే సిఎస్సిలో అయితే ఖాళీగా లేదు, ఈసీలో ఒకటి ఖాళీగా ఉంది, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఒకటి ఖాళీగా ఉంది, మిగతా సీట్స్ అనేవి ఫిల్ అయిపోయాయి. మేబీ అన్నింటిలో సెకండ్ కౌన్సిలింగ్ గురించి సీట్స్ అనేవి మ్యాక్సిమం పెరగొచ్చు అనుకుంటున్నాను. సో యా, సారీ, ఏదైతే ఏయూ ఉందో ఏయూకి సంబంధించి 95% ఆఫ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్రతి ఇయర్ ప్లేస్ అవుతున్నారనమాట. సో అందులో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 15 LPA, అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 5 LPA. నియర్లీ లాస్ట్ ఇయర్ 450 స్టూడెంట్స్ నియర్లీ ప్లేస్ అవ్వడం జరిగింది. సో యా, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎలా సెగ్రిగేట్ చేశానంటే కాలేజ్ దునియా అనే ఒక ట్యాగ్ ఉంటుందన్నమాట, గూగుల్లో చెక్ చేస్తే మీకే తెలుస్తుంది. సో AUCE.collegedunia.com అని ప్లేస్మెంట్స్ అని కొడితే ఖచ్చితంగా మీ యొక్క ఏవైతే సంబంధించిన కాలేజ్ ఉందో ఆ కాలేజ్ సంబంధించి ప్రతి డీటెయిల్స్ కూడా మీకు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో కమింగ్ టు అన్నిటి చూసుకుంటే నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. సో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 44 LPA, అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 7.5 LPA. సో నియర్లీ ఒక 1600 స్టూడెంట్స్ అనేవాళ్ళు ప్లేస్ అవ్వడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకేనా? నెక్స్ట్, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చూసుకుంటే సిఎస్సిలో 5 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి, అండ్ అలాగే ట్రిబ్లీలో 4 సీట్స్, మెకానికల్లో 12 సీట్స్, అండ్ అలాగే ఆర్టిఫిషియల్ అయితే మిషన్ లెర్నింగ్లో 3 సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సో లాస్ట్ ఇయర్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 24 LPA, యావరేజ్ ప్యాకేజ్ వచ్చేప్పటికి 4 LPA అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే యా, బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సో సిఎస్సిలో 1, ట్రిబ్లీలో 3, సారీ ఈసీలో 3, త్రిబులీలో 5, మెకానికల్లో 43, సివిల్లో 11. సో ఇలా మెకానికల్ అండ్ సివిల్లో ఎందుకు ఎక్కువ ఖాళీగా ఉన్నాయో బ్రో అని అడుగుతున్నారు చాలామంది. సో దానికి రీజన్ ఏంటి, సో ఇంటర్లో మ్యాక్సిమం అందరూ ఏదైతే ఈసీ, సివిల్, త్రిబులీ వీటి మీద ఎక్కువ పడతారు, అండ్ అలాగే సిఎస్సి యొక్క స్పెషలైజేషన్స్ లైక్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అలాంటి వాళ్ళని ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి, సో మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మెకానికల్, సివిల్ వాళ్ళు ఇప్పుడు కూడా తీసుకోరనమాట సో ఇంటర్ వాళ్ళు. సో అందుకని సీట్స్ అనేవి ఎక్కువ ఖాళీగా ఉంటాయన్నమాట. ఓకేనా? సో బాబా ఇన్స్టిట్యూట్ చూసేటప్పటికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 10 LPA, అండ్ అలాగే లీస్ట్ ప్యాకేజ్ వచ్చేటప్పటికి 2.7 LPA అనమాట. సో బైజూస్ అనే కంపెనీ 10 LPA స్టూడెంట్ని, సిఎస్సి స్టూడెంట్ని తీసుకోవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ చైతన్య, సిఈవీపీ, ఇది కొమ్మదిలో ఉంది, మధురవాడ. సో సిఎస్సిలో 2 సీట్లు మిగిలాయి, ఈసీలో 1, త్రిబులీలో 3, మెకానికల్లో 53, అండ్ అలాగే సివిల్లో 21. సో ఇదైతే చెప్తున్నానో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం సెగ్రిగేట్ చేశాను కదా, సో మీరు కూడా అలాగే ఒక మీ బ్రాంచ్ వైజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కాలేజ్ మీ యొక్క బ్రాంచ్ దానికి సంబంధించి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి అనే ఒక లిస్ట్ తయారు చేసుకోండి. సో దట్ బ్రాంచ్ లిస్ట్ అనేది ఒక తయారు చేసుకుంటే డెఫినెట్లీ మీరు అనుకున్న కాలేజ్ కంటే ఒక మంచి కాలేజ్ అయితే రావడానికి సెకండ్ కౌన్సిలింగ్లో ఛాన్స్ అయితే ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నానంటే మ్యాక్సిమం టాప్ కాలేజెస్ అన్నీ ఫిల్ అయిపోయాయి. సో మ్యాక్సిమం 99% ఫిల్ అయిపోయాయి అనమాట. ప్రతి బ్రాంచ్లో 1 లేదా 2 సీట్లు మాత్రం మిగిలాయి కాబట్టి, సో ఈ యొక్క మిగిలిన కాలేజ్ ఏవైతే ఉన్నాయంటే లైక్ 15 LPA, లైక్ ఆ యొక్క ప్యాకేజ్ ఉంటాయి కదా ఇయర్లీ, సో హైయెస్ట్ ప్యాకేజెస్ ఆ యొక్క కాలేజ్ మనం ఇప్పుడు టార్గెట్ చేయాలన్నమాట. సో అలాంటి కాలేజ్ ట్రై చేస్తేనే ఇప్పుడు మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ర్యాంక్, మీ ర్యాంక్ అనేది సంబంధం లేదు, మీ ర్యాంక్ ఎలా ఉన్నా సరే ముందు మనం ఇచ్చే బ్రాంచ్ అదే కాలేజ్ ప్రిఫరెన్స్ బట్టి మనకు వచ్చే కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తారనమాట. ఓకేనా? నెక్స్ట్ డైట్, ఈసీలో 6 సీట్స్ మిగిలాయి, త్రిబులీలో 1, సివిల్లో 35 మిగిలాయి, మెకానికల్ అనేది లేదనమాట. ఓకేనా?
డేటా సైన్స్లో ఒకటి అండ్ అలాగే మిషన్ లెర్నింగ్లో 16 సీట్స్ మిగిలాయి. సో డైట్ కాలేజ్కి మిషన్ లెర్నింగ్ ఎక్కువ ఇచ్చారనమాట. మిషన్ లెర్నింగ్ కోర్స్కి 16 సీట్లు ఉన్నాయి ఇంకా. సో ఈ సీవీపీ ఏదైతే ఉందో చైతన్య కాలేజ్ సంబంధించి హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి 30 ఎల్పిఏ అనమాట. అండ్ అలాగే లీస్ట్ యావరేజ్ ప్యాకేజ్ ఇప్పటికి 5 ఎల్పిఏ. ఓకేనా? సో ఇది మీరు నోట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ డైట్ కాలేజ్ అని చెప్పాను కదా, డైట్ కాలేజ్ సంబంధించి హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి 28 ఎల్పిఏ. ఓకేనా? 28 ఎల్పిఏ అందరూ నోట్ చేసుకోండి. అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ ఇప్పటికి 4 ఎల్పిఏ. నెక్స్ట్ జీవీపీటీ సంబంధించి, జీవీపీటీలో ఈసీలో ఒక సీటు మిగిలింది, సివిల్లో 5 సీట్లు మిగిలాయి, మిగతా రెండు బ్రాంచ్లు ఏవైతే ఉన్నాయో అందులో ఎలాంటి సీట్లు కూడా మిగిలేదు. మేబీ సెకండ్ కౌన్సిలింగ్లో పెరగే ఛాన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? సో సిఎస్సి వాళ్ళకి మంచి ప్యాకేజ్ అయితే రావడం జరుగుతుంది జీవీపీటీలో. సో హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి, సో జీవీపీటీ అండ్ అలాగే జీవీపీఈ రెండు కలిపే ఈ యొక్క ప్లేస్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి, సో జీవీపీటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి 35 ఎల్పిఏ అనమాట హైయెస్ట్ ప్యాకేజ్. అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ ఇప్పటికి 7 ఎల్పిఏ. సో ఏవైతే జీవీపీటీ అండ్ అలాగే జీవీపీఈ ఈ రెండు ఉన్నాయి కదా, జీవీపీఈ అండ్ జీవీపీటీ, సో ఈ రెండు స్టూడెంట్స్ మొత్తాన్ని చూసుకుంటే 30% ఆఫ్ స్టూడెంట్స్ థర్డ్ ఇయర్లోనే ఈ యొక్క ఇంటర్న్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో వాళ్ళు 30% ఆఫ్ స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇంటర్న్షిప్స్ అనేవి థర్డ్ ఇయర్లోనే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇందులో చూసుకుంటే త్రిబులీలో సీట్స్ ఈ సిఎస్సీ ఈసీ త్రిబులీ ఇంటర్న్షిప్స్ మిగిలేదు, మెకానికల్లో ఒకటి మిగిలింది, డేటా సైన్స్లో ఒకటి, మిగతా ఇలాంటివి కూడా మిగలేదన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఉమెన్స్ చూసుకుంటే జీవీపీడబ్ల్యూ గాయత్రి విద్యా పరిషత్ ఉమెన్స్ అనమాట. సో త్రిబులీలో ఓన్లీ మాత్రం ఒకటే మిగిలింది, మిగతా ఎలాంటి కూడా మిగలేదు. ఓకేనా? మేబీ సెకండ్ కౌన్సిలింగ్లో పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ గిట్స్లో చూసుకుంటే జీవీపీడబ్ల్యూ సంబంధించి చెప్పలేదు కదా. సో దీనికి సంబంధించి హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి 19 ఎల్పిఏ అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ ఇప్పటికి 3.5 ఎల్పిఏ. ఓకేనా? నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ గిట్స్ కాలేజ్ సంబంధించి సిఎస్సిలో 4 సీట్స్ మిగిలాయి, ఈసీలో 12, త్రిబులీలో 3, మెక్లో 20, సివిల్లో 4 సీట్స్ మిగిలాయి. యా ఇది చాలా మంచి చెప్పొచ్చు, ఎక్కువ కాలేజ్ ఈ యొక్క కాలేజీలో ఎక్కువ సీట్స్ మిగిలాయని చెప్పొచ్చు. సో ఎస్ గిట్స్ సంబంధించి హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి 6.5 ఎల్పిఏ అండ్ అలాగే యావరేజ్ ప్యాకేజ్ ఇప్పటికి 2.6 ఎల్పిఏ. ఓకేనా? నెక్స్ట్ ఎన్ఎస్ఆర్టీ రదంపల్లి సత్యనారాయణరాజు టెక్నాలజీ అది సంబంధించి సిఎస్సి ఈసీ త్రిబులీ మిగలేదు, మెకానికల్లో 1, సివిల్లో 5 అండ్ అలాగే డేటా సైన్స్లో 1 మిగిలింది. ఓకేనా? సో దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి 15 ఎల్పిఏ అనమాట. అండ్ అలాగే మీడియం ప్యాకేజ్ ఇప్పటికి 4 ఎల్పిఏ, అంటే యావరేజ్ ప్యాకేజ్. నెక్స్ట్ పైడి చూసుకుంటే సిఎస్సిలో 2, ఈసీలో మిగలేదు, మెకానికల్లో 46 సీట్లు మిగిలాయి, నియర్లీ 46 సీట్స్. ఓకేనా? 13 ఎల్పిఏ అనమాట హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ అలాగే 2.5 ఎల్పిఏ మీడియం ప్యాకేజ్. సో యా నెక్స్ట్ రఘు సంబంధించి వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇన్ విశాఖపట్నం డిస్టిక్. సో చూసుకుంటే సిఎస్సిలో కానీ, త్రిబులీలో కానీ, సివిల్లో కానీ, మిషన్ లెర్నింగ్లో కానీ, ఐఓటీ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ ఏమీ మిగలేదు. ఓన్లీ 3 ఈసీలో 1, మెకానికల్లో 2 సీట్లు మిగిలాయి. సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈసీ మెకానికల్ వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట ఈ కాలేజ్కి. సో మేబీ మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, సెకండ్ కౌన్సిలింగ్ ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. సో మిగతా బ్రాంచ్ సంబంధించి అందులో ఏ ప్రాబ్లం కూడా లేదు. ఓకేనా? సో యా రఘు సంబంధించి 28 ఎల్పిఏ అనమాట హైయెస్ట్ ప్యాకేజ్, 28 ఎల్పిఏ అండ్ అలాగే మీడియం శాలరీ వచ్చేటప్పటికి 3.5 ఎల్పిఏ. ఓకేనా? నెక్స్ట్ ఆర్ఐటీవీ, రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీని యొక్క ఇన్స్టిట్యూషన్ వేరేదనమాట. సో ఇందులో రఘుతో పోల్చుకుంటే కొద్దిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేదంటే ప్లేస్మెంట్స్ కానీ కొద్దిగా తక్కువ, లేదంటే కొన్నిసార్లు అంటే ఒక్కొక్కసారి ఒక ఇయర్ ఇది ప్లేస్మెంట్స్ బాగుంటే ఒక ఇయర్ దాని ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనమాట, అలా అంటాం అనమాట. ఓకేనా? ప్రీవియస్ ఇయర్ చూసుకుంటే ఆర్ఐటీవీ సంబంధించి నియర్లీ 30 ఎల్పిఏ అనమాట హైయెస్ట్ ప్యాకేజ్ అండ్ అలాగే 3.6 అనమాట యావరేజ్ ప్యాకేజ్. ఇంకా చూసుకుంటే సిఎస్సిలో 1 మిగిలింది, మిగతా ఏ బ్రాంచ్లో కూడా మిగలలేదు. ఓకేనా? సో హోప్ మీ అందరు నోట్ చేసుకుంటాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ విఎస్పీటీ, ఇందులో హైయెస్ట్ అని చెప్పొచ్చు సిఎస్సికి 6 మిగిలే, ఈసీకి 31, త్రిబులీలో 27, మెకానికల్లో 130 సీట్లు మిగిలాయి, సివిల్లో 44 మిగిలాయి. సో దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ ఇప్పటికి 6 ఎల్పిఏ అండ్ అలాగే మీడియం ప్యాకేజ్ వచ్చేటప్పటికి లీస్ట్ శాలరీ చూసేటప్పటికి 2.5 ఎల్పిఏ లీస్ట్, ఇక్కడ ఇది లీస్ట్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎస్టీఎంవి, సో
75% కాలేజ్కి 75% స్టూడెంట్స్ థర్డ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్స్ అనేవి పెట్టేస్తారు, ఇంటర్న్షిప్స్ అనేవి ఇచ్చేస్తారు అనమాట. ఓకేనా? సో సిఎస్సిలో ఒక సీట్ మిగిలింది, ఈసీలో 15, త్రిబులీలో 16, మెకానికల్లో 7, సివిల్లో 48 సీట్లు మిగిలాయి. సో ఇందులో హైయెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 3 LPA అనమాట, లీస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 1.5. ఓకేనా? ఇది మరీ దారుణం అనిపిస్తుంది, ఎందుకంటే సీట్స్ అనేవి బాగానే ఉన్నాయి బట్ ఏదైతే ప్లేస్మెంట్స్ ఉన్నాయో ప్లేస్మెంట్స్ అనేవి అంత బాగా లేవు. సో యా, నెక్స్ట్ సేవ్ అనే కాలేజ్ చూసుకుంటే వీటి కోడ్స్ గురించి ఏం బాధపడద్దు. సో కోడ్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? సో హోప్ అందరికీ అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లాస్ట్ వరకు చూస్తేనే నేను చెప్తున్న మధ్య పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తున్నప్పుడు మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది అనమాట. సో బ్రో ఇలా చెప్తున్నాడు కాబట్టి మనం ఇలా పెట్టడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయని మీరు ఒక క్లారిటీకి రావాలని క్లారిటీగా చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్, త్రిబులీలో 2 సీట్లు మిగిలాయి, త్రిబులీలో 2, మెకానికల్లో 12 సీట్లు మిగిలాయి. సో సేవ్ అనే కాలేజ్ చూసుకుంటే మరీ దారుణంగా ఉంది, 1.4 LPA హైయెస్ట్ ప్యాకేజ్ లాస్ట్ ఇయర్, అండ్ అలాగే 65,000 అనమాట ఇయర్లీ. 65,000 ఇయర్లీ అంటే వెరీ బ్యాడ్ కాలేజ్, ప్లేస్మెంట్ అంత బాగా రావనిపిస్తుంది. సో యా, నెక్స్ట్ వ్యూ అనే కాలేజ్ చూసుకుంటే సిఎస్సి నిల్, ఈసీఈ నిల్, త్రిబులీ టూ సీట్స్ మిగిలాయి, అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ నిల్. సో దీని యొక్క ప్లేస్మెంట్ చూసుకుంటే 18 LPA, వెరీ గుడ్ అని చెప్పొచ్చు. 18 LPA, ఓన్లీ 4 బ్రాంచెస్ మాత్రమే ఉన్నాయి. సో 18 LPA, అండ్ అలాగే 6.5 LPA ఈజ్ ద యావరేజ్ శాలరీ. ఓకేనా? నెక్స్ట్ విజ్ఞాన్లో చూసుకుంటే, సో యా, సిఎస్సిలో మిగిలేదు, ఈసీలో మిగిలేదు, త్రిబులీలో మిగిలేదు. సో ఈసీలో ఒక సీట్ మిగిలింది, మెకానికల్లో 1, సివిల్లో 1, మిగతా ఎలాంటి దాంట్లో కూడా మిగలేదు. అండ్ అలాగే హైయెస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 31 LPA. యా, ఇది అనమాట. సో ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ అని చూసుకుంటే సో 31 LPA అనమాట హైయెస్ట్ శాలరీ, అండ్ అలాగే లీస్ట్ శాలరీ వచ్చేటప్పటికి 4 LPA. ఓకేనా? యావరేజ్ శాలరీ. యా, నెక్స్ట్ విస్టమ్ కాలేజ్ సంబంధించి ఎలా ఉందని చూసుకుంటే సిఎస్సి వాళ్ళకి 1, సో సిఎస్సి వాళ్ళకి 1, త్రిబులీ వాళ్ళకి 3, మెకానికల్ వాళ్ళకి 3, సివిల్ వాళ్ళకి 20 సీట్లు మిగిలాయి. సో హైయెస్ట్ వచ్చేటప్పటికి 15 LPA, అండ్ అలాగే మీడియం శాలరీ వచ్చేటప్పటికి 4.5 LPA అనమాట. ఓకేనా? నెక్స్ట్ డాక్టర్ బుల్లయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంబంధించి చూసుకుంటే సో ఈసీలో 1, అండ్ అలాగే సివిల్లో 16 సీట్లు అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్, అండ్ అలాగే బెస్ట్ కాలేజ్ అంటే అది ఎన్సీసీ పరంగా లేదా స్పోర్ట్స్ పరంగా ఒక మంచి కాలేజ్ అనమాట. బట్ ప్లేస్మెంట్ పరంగా చూసుకుంటే కొద్దిగా చాలా అంటే చాలా తక్కువ. సో చూసేటప్పటికి హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చి 5 LPA, అండ్ అలాగే ఈ యొక్క 1.5 LPA అనమాట లీస్ట్ ప్యాకేజ్. ఓకేనా? సో ఇది విశాఖపట్నంలో ఉన్న బెస్ట్ కాలేజ్, సారీ కాలేజ్ సంబంధించి ఒక లిస్ట్ అనేది తయారు చేశాను కదా. సో ఈ లిస్ట్ని మీరు ఒక మీ బ్రాంచ్ సంబంధించి సెగ్రిగేట్ చేసుకుంటే మీకు కొద్దిగా ఎక్కువ చాయిస్ అయితే ఉంటాయి. సో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో మన సబ్స్క్రైబర్ ఇది ఒక బెనిఫిట్ అనమాట. సో నేను నిన్న నైట్ అంతా కష్టపడి ఒక సెగ్రిగేట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా మీరు నోట్ చేసుకుని మన ఛానల్కి ఒక ఫలితమే తీసుకుని వస్తాను అనుకుంటున్నాను. సో హోప్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, జై హింద్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.